గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను పట్టుకున్న కొత్త వలస పోలీసులు. వివరాలు చూసుకుంటే అరకు మన్యం నుంచి విశాఖ నగరానికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను కొత్త వలస పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సుదర్శన్ కొత్త వలస రైల్వే స్టేషన్ దగ్గర వాహనాలు తనిఖీ చేపడుతుండగా ఎస్కోట నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు పట్టుబడిన వారి వద్దనున్న లగేజ్ బ్యాగ్ తనిఖీ చేయగా దాదాపు 3.4 కేజీల గంజాయి ఉన్నట్లు కనుగొన్నారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుబడిన గంజాయిని కొనేందుకు వచ్చిన మరో ఇద్దరు స్మగ్లర్లను చింతలపాలెం ఎస్బీఐ బ్యాంక్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సమక్షంలో విచారణ చేసి నిందితుల నుంచి 2 ద్విచక్ర వాహనాలతో పాటు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 4 నిందితులపై కేసు నమోదు చేశారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.